السلام عليكم ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان الرجيم. ولقد زينا السماء الدنيا بمصابيح وجعلناها رجوما للشياطين وأعتدنا لهم عذاب السعير. నిశ్చయంగా మేము భూమికి సమీపంలో ఉన్న ఆకాశాన్ని దీపాలతో నక్షత్రాలతో ముస్తాబు చేశాము ఇంకా వాటిని ఆ దీపాలను శైతానులను తరిమి కొట్టే సాధనాలుగా చేశాము శైతానుల కొరకైతే మేము నరకాగ్నిని కూడా సిద్ధపరిచి ఉంచాము

వారు అందులో పడవేయబడినప్పుడు దాని వికృత గర్జనను వారు వింటారు అది ఉద్రేకంతో ఉడికిపోతూ ఉంటుంది అలంయాతి ఆగ్రహంతో బ్రద్దలైపోయినట్లే ఉంటుంది అందులో ఏదైనా ఒక సమూహం పడవేయబడినప్పుడల్లా దాని రక్షకులు వారిని ఉద్దేశించి ఏమిటి మీ వద్దకు హెచ్చరించే వారెవరు రాలేదా అని అడుగుతారు

అల్లాహ్ దేనిని అవతరింపజేయలేదు మీరే పెద్ద అపమార్గానికి లోనై ఉన్నారని సూటిగా చెప్పేశాము అని వారు ఒప్పుకుంటారు వారు ఇంకా ఇలా అంటారు మేము విని ఉంటే లేదా బుద్ధి పెట్టి ఆలోచించి ఉంటే నరకాగ్నికి ఆహుతి అయిన వాళ్లతో చేరే వాళ్ళం కాము సుదర మహాశైలారా సహోదరీ మనులారా ఈ వాక్యంలో నక్షత్రాల రెండు ఉద్దేశాలు వివరించబడ్డాయి ఐదో వాక్యంలో నక్షత్రాల రెండు ఉద్దేశాలు వివరించబడ్డాయి ఆకాశాలకు అలంకరణ ఎందుకంటే అవి దీపాల మాదిరిగా వెలుగొందుతూ ఆకాశానికి శోభనిస్తాయి శైతానులు ఆకాశాలపైకి వెళ్ళి అక్కడి విశేషాలను రాబట్టదలిస్తే అవి వారిపై విరుచుకుపడతాయి నక్షత్రాల ద్వారా చేకూరే మూడో ప్రయోజనం ఏమిటంటే సముద్రాలలో ఎడారి ప్రదేశాలలో రాత్రిపూట వాటి ఆధారంగా మార్గం కొన మార్గం కనుగొనబడుతుంది ఏడో అధ్యాయం ఏడో వాక్యం షహీక అని అనబడింది గాడిద తొలిసారి గాండ్రించినప్పుడు వచ్చే ధ్వనిని షహీఖ అంటారు ఈ ధ్వని పరోమరాత పరోమరోతగా కర్ణ కఠోరంగా ఉంటుంది నరకం కూడా గార్ధభం మాదిరిగా అరుస్తూ పొయ్యిపై ఉన్న కుండ ఉడికినట్లుగా ఉడుకుతూ ఉంటుంది కోపం కొద్దీ అది పగిలి ముక్కలైపోతుందా అన్నట్లే ఉంటుంది నరకం కోపం కొద్దీ అది పగిలి ముక్కలైపోతుందా అన్నట్లే ఉంటుంది అవిశ్వాసులను కాఫిరీన్లను పాపాత్ములను చూసినప్పుడు దాని ఆగ్రహం కట్టలు త్రెంచుకుంటుంది ఆనాడు ప్రభువు అల్లా నరకానికి ఆ మేరకు చైతన్యాన్ని ఇస్తాడు నరకానికి ఈ పాటి స్పృహను నొసగడం దేవునికి అల్లాహకు ఏమాత్రం కష్టతరం కాదు ఈ ఆయతులను అర్థం చేసుకునే మరియు మనల్ని మనం జహన్నం నుండి కాపాడుకునే శక్తిని సద్బుద్ధిని ప్రసాదించునుగాక అమీని నేరపలమి